శ్రీమన్ మహాగణాధిపతయే నమః సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితాలలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సందర్భాల్లో కళ్యాణమైన తర్వాత కొందరి జీవితాల్లో వెంటనే ఆషాఢ మాసం రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మాయిని పుట్టింటికి పంపించాలి అనేది మన శాస్త్రం వివరంగా తెలియజేయబడింది. అందులో భాగంగా ఒకవేళ పుట్టింటి నుంచి అమ్మాయిని మరలా తిరిగి మెట్టినింటికి తీసుకురావాల్సి వస్తే ఎటువంటి నియమాలను మనం పాటించాలి, అసలు శాస్త్రం ఏం చెబుతుంది అన్న విషయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. నూతన దంపతులు గనక ఆషాఢ మాసంలో దగ్గరైనప్పుడు వాళ్లకు కలిగే సంతానము 9 నెలలకు మంచి వేసవి కాలంలో బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ యొక్క వేడికి తట్టుకోలేక పిల్లలు అనేక రకాల రుగ్మతలతో కొందరికి సంతానం నిలవకపోయే పరిస్థితులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. దీన్ని శాస్త్రరీత్యా మనము భార్యాభర్తలు దగ్గరగా ఉండకుండా ఉండి ఆ ఒక్క మాసాన్ని గనక తప్పించగలిగితే మంచి జీవితంలో స్థిరపడతారు, ఉన్నతమైన సంతానానికి జన్మనిస్తారు అనే భావనతోటి అత్తగారులు కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనే ఒక సాంప్రదాయాన్ని తెలియజేసి ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ పుట్టింటి సారి తీసుకొని రావాలనే ఒక సాంప్రదాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆడపిల్లకు కూడా ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పుట్టింటి మీద బెంగతో ఇబ్బంది పడుతున్న సమయంలో పుట్టింటికి ప్రత్యేకంగా అత్తగారి వాళ్లే పంపిస్తున్నారనే ఒక ఆనందము, పుట్టింటికి వెళ్తున్నానన్న ఆనందంతో ఆ తర్వాత ఆషాఢ మాసం తర్వాత దాంపత్య జీవితంలో వాళ్ళు దగ్గర అవ్వడం వల్ల ఉన్నతమైన సంతానం కలగడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైనా చూడండి, దగ్గరయ్యే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు కానీ పరస్పర విభేదాలు ఏర్పడడానికి అవకాశం ఎలా అయితే ఉంటుందో, కొత్తల్లో దూరంగా ఉండడం వల్ల కలిగే ప్రేమ మరలా ఎక్కువ ప్రేమతో దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శాస్త్రరీత్యా మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ తీసుకురావాల్సి వస్తే అటువంటి సందర్భాలలో దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదు అని అన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఆచరించాలి. ఇది ప్రత్యేకంగా మొట్టమొదటిసారి అంటే కళ్యాణమైన వెంటనే పుట్టింటికి వెళ్ళే స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది. మొదటి సంతానం జరిగిన తర్వాత ఆషాఢ మాసానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. సంతాన భాగ్యానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో గనక ఈ యొక్క ఆషాఢ మాసాన్ని త్యజించి ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలలో ఉత్తమమైన సంతానం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలియజేయబడింది. అదేవిధంగా ఒకవేళ పుట్టింటి దగ్గర నుంచి అత్తగారింటికి రావాల్సిన సందర్భంలో పుట్టింటి సారెను తీసుకొని ఆ బిడ్డ మరలా అత్తగారింటికి రావడం అనేది చేయవచ్చు. ఇలా ఆచరించడం వల్ల వారి కుటుంబాల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది.